నుంచి భారతి గారు. భారతి గారు నమస్కారం అండి. నమస్తే రంజిత్ గారు, అక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా. సార్, రంజిత్ గారు, మూడు రాజధానులు అధికారంలో పరిపాలన వికేంద్రీకరణ అవడం గాంధీ యుగంలో కూడా అన్నారు సార్. అది మంచిదే సార్, ఎందుకంటే మనం హైదరాబాద్ ని చూసాం సార్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇంకా రాజధాని వికేంద్రీకరణ జరగకుండానే నా దగ్గరే చెయ్యాలి, నా దగ్గరే చేయాలని అక్కడ వాళ్ళు అంటున్నారు సార్. అలా అనడం వల్ల ఇప్పుడే మన ఆంధ్రప్రదేశ్ లో మన మధ్య యూనిటీ లేదు సార్. అంటే వాళ్ళు రేపు పెద్దలు వాళ్ళు లాగేసుకున్నారు అనుకోండి సార్, మళ్ళీ మనం పోరాటాలు చేయాలి సార్. కాబట్టి ప్రజలందరికీ అయితే కనుక వికేంద్రీకరణ ఇష్టపరంగానే ఉంది సార్. ఎవరేమనుకున్న పార్టీలకు అతీతంగా చెప్తున్నారు సార్. అక్కడ వైఎస్ఆర్సీపీయో లేకపోతే తెలుగుదేశం వాళ్ళ మధ్య గొడవలు అది కాదు సార్. మాకు ప్రజలకైతే కనుక వికేంద్రీకరణ ద్వారా మా భవిష్యత్తు పిల్లలకు బాగుంటుందని మా అభిప్రాయం సార్. నెక్స్ట్ ఏంటంటే, ఒకే చోటు చేయడం వల్ల మనం చూసాం సార్, హైదరాబాద్ ని ఎలాగైతుంది. మళ్ళీ ఇప్పుడే అమరావతి లోని అంతా పెడతాయి సార్. రేపు పొద్దున వాళ్ళు ఇప్పుడే మా భూములు మా భూములు అంటున్నారు సార్. రేపు పొద్దున మావి అని ఆ ప్రజల్ని చింతపరిచినట్టు కాదు సార్, అందరిలో అలాంటి భావమే. ఒకవేళ వైజాగ్ లోనే అన్ని పెడితే రేపు పొద్దున మాది అనే మనస్తత్వంగానే ప్రజలుగా అయిపోతున్నాం సార్. కాబట్టి ప్రజలు మార్పు, గవర్నమెంట్ లో కూడా మార్పు వచ్చి గవర్నర్ గారు మంచి దర్శనం తీసుకుంటారని మేము ప్రజలుగా మేము. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. భారతి గారు రైట్, మరో కలర్ కూడా అందుబాటులో ఉన్నారు, వెంకట్ విజయవాడ నుంచి. వెంకట్ గారు నమస్కారం అండి. వెంకట్ గారు రైట్, థ్యాంక్ యూ, గుడ్ మార్నింగ్ అండి. రైట్ రైట్ చెప్పండి సార్. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మనకు విభజన చట్టంలో 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉంది, దాన్ని వదిలేసేసి ఇక్కడికి వచ్చారు, 100 కోట్లు అన్నారు. ఆయనకి ఇచ్చిన 3 ఏళ్లలో అంటే రాజధాని నిర్ణయం తీసుకున్న తర్వాత 3 ఏళ్లలో సుమారు 6,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇవాళ ఎకరానికి 50,000 ప్రజాధనం వృధా చేస్తున్నారు. ఇవాళ కోర్టు బంతి వచ్చేసి గవర్నర్ గారి కోర్టులో ఉంది. ఇప్పుడు గవర్నర్ గారు నిర్ణయం తీసుకుంటారు. అలాగే శాసన మండలి గురించి మాట్లాడారు. శాసన మండలి అనేది మన దేశంలో అన్ని రాష్ట్రాలలో లేదండి. అలాగే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ఇది ఇలా శాసనసభలో శాసన మండలిలో ఆధిక్యత ఉందని చెప్పి అడ్డుకుంటే ఇక ప్రజలు ఇచ్చే తీర్పుకు విలువే ఉంటుంది. అవి గమనించి గవర్నర్ గారు మంచి నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి మనం ఈ దగ్గర దగ్గర 7 నెలల 8 నెలల నుంచి వీటి గురించే మాట్లాడుకుంటున్నాం. గవర్నర్ గారు అనేది కంపల్సరిగా ఈ సిఆర్డిఏ రద్దు గురించి కానీ ఈ రాజధాని వికేంద్రీకరణ గురించి కానీ నిర్ణయం తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయాన్ని, మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని, ఒక 4 గ్రామాలు 5 గ్రామాలు కాదండి, 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు కోసే కాదండి, 5 కోట్ల మంది ప్రజల కోస ఇక్కడ ఇది. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. వెంకట్ గారు, మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు, మల్లికార్జునరావు గారు. మల్లికార్జునరావు గారు నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి మల్లికార్జున. అండి, ఇక్కడ ఒక చిన్న విషయం అండి. చెప్పండి. అమరావతిలో సింగపూర్ కన్సోర్టియం వాళ్ళు టాటా పేరియా డెవలప్మెంట్ కి ఇచ్చారు. వాళ్ళు వచ్చి వర్క్ చేస్తారన్నారు. సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఒక 200 పైన ఉన్నాయి. వాటి డెవలప్మెంట్ అంతా ఆపేసి ఒక 2,000 ఎకరాల్లో ఉన్న గవర్నమెంట్ కాంప్లెక్సెస్ గురించి కోసం ఎందుకు ఇంత ఫైట్ అండి? ఈరోజు కోవిడ్ ఈ రకంగా ఉండి జనాలు పాపం తిండి లేక కష్టాలు పడుతుంటే ఉద్యోగాలు పోతున్నాయి, ఉద్యోగాలు రావట్లా అట్లాంటివి క్రియేట్ చేయకుండా ఈరోజు గొడవలు పెడతానికి ఇదంతా కష్టకాలంలో ఇది అవసరం అండి? ఏదన్నా అవసరమైతే ఇంకో వాళ్ళకి వైజాగ్ వాళ్ళకి వీళ్ళకి ఇంకో క్యాపిటల్ కావాలి అనుకుంటే 3 స్టేట్లను బాధించండి. అమరావతి 2014లో డిసైడ్ అయిపోయింది, దాన్ని ఈరోజు స్పిట్ చేయటం ఎందుకండి? 3 భాగాలు చేసి 3 స్టేట్లు ఇచ్చి 3 స్టేట్లను డెవలప్ చేయండి. అది అది అందరికి ఉపయోగపడుతుంది అనుకుంటే, ఏది మంచి అనుకుంటే అది స్టేట్ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ కి రిక్వెస్ట్ పెట్టేసి అందరు ప్రజలందరికీ ఏది మంచిదైతే అది చేయండి. ఈరోజు ఒకదాన్ని 3 భాగాలు చేసి అందరు కొట్టుకోవటం ఎందుకండి? రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. రైట్ రైట్, సాహెబ్ గారు, సాహెబ్ గారు, ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే అసలు 3 రాజధానుల విషయానికి సంబంధించి అమరావతిలో రాజధాని కొనసాగుతుంది, దాంతోపాటు